Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. విశాఖనగానే సాగర అందాలు, ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రేమ కథల నిర్వచనాలు కూడా ఉన్నాయి. షాజహాన్ ముంతాజ్ ప్రేమ కథ రూపమైన తాజ్మహల్ మనకు గుర్తుంటుంది కదా, అలాంటిదే విశాఖపట్నంలో మినీ తాజ్మహల్ కూడా ఉంది. ఈ విశాఖ మినీ తాజ్మహల్కి ఒక పెద్ద చరిత్రే ఉంది. ఇది కూడా ప్రేమపూర్వక చిహ్నంగానే చరిత్ర చెబుతోంది. రాజబహదూర్ తన అమితమ ప్రేమతో ఉన్న భార్య గర్భిణీ అయిన తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తూ చనిపోయిన తర్వాత రాణి నరసాయమ్మ పేరుతో నిర్మించిన భవనమే ఈ విశాఖ తాజ్మహల్గా చెప్పుకోవచ్చు. విశాఖ తాజ్మహల్ చాలామందికి ఇదేంటా భవనం అని చాలామంది అనుకుంటారు, కానీ దీనికి సుమారుగా కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కూడా ప్రేమపూర్వక చిహ్నమే. అయితే ఇది ప్రైవేట్ స్థలంలో ఉండడం వల్ల దీన్ని ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. చాలా అమితమైన ప్రేమతో నిర్మించిన ఈ కట్టడం అయితే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటుంది. అటు షాజహాన్ ముంతాజ్ తాజ్మహల్ లాంటిది ఈ తాజ్మహల్ కూడా అనుకోవచ్చు. కానీ ఇది ప్రైవేట్ ఇదైతే ఇది మొత్తం అంతా కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వడం వల్ల ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అటు ఎవరైతే ఈ స్థల దాతలు ఉన్నారో, కురుపాం రాజాలు, ఆ కురుపాం రాజులు కూడా ఈ స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇదొక హిస్టారికల్ కట్టడంగా మిగిలిపోతుంది. అలాగే చాలామంది వచ్చి సందర్శించుకుని దీని చరిత్ర తెలుసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. దీని మీదే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ కూడా రాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించాలి. విశాఖ అందాలను, పర్యాటక అందాలను పెంపొందించడంతో పాటు ఈ మినీ తాజ్మహల్ కూడా మరింత అభివృద్ధి చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో చాలామంది లోకల్ పీపుల్ ఉన్నారు, ఏమంటారో చూద్దాం. విశాఖ తాజ్మహల్ని అభివృద్ధి చేయాలంటూ ఒక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేస్తోంది. ఈ తాజ్మహల్ని ప్రైవేట్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా మరింత సుందరంగా పర్యాటక రంగంలో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నగర ప్రముఖులు కానీ నగర ప్రజలు కానీ. ముకుంద్ గారు చెప్పండి, మీరేంటి దీని మీద ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? ఈ విశాఖ తాజ్మహల్ అనేది కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది, మీరు ఏ రకంగా విజ్ఞాపన చేస్తున్నారు ప్రభుత్వానికి? చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అండి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 200 సంవత్సరాల పైబడి అండి, అంటే మా జనరేషనే కాకుండా మా నాన్నగారి జనరేషను, మా తాతగారి జనరేషను, మా ముత్తాతగారి జనరేషన్ నుంచి కూడా ఈ తాజ్మహల్ చూస్తున్నామండి. చాలా బాధాకరంగా ఒక డెవలప్మెంట్ లేకుండా ఈ తాజ్మహల్ ఇలా ఉండడం అనేది పక్కన ల్యాండ్ గ్రాబర్స్ కూడా విపరీతంగా తయారైపోయినటువంటి పరిస్థితి అండి. ముందు విపరీతమైనటువంటి జాగా ఉండేది, కానీ రోజు రోజుకి సంవత్సరాలు పెరిగే కొద్దీ పక్కన అపార్ట్మెంట్లు కట్టేసి ఈ తాజ్మహల్కి ఈరోజు చూస్తుంటే నల్లబడిపోయి మాన్యుమెంట్స్ అంతా కూడా పాడైపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. సో మేము ప్రభుత్వాన్ని ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎలాగన్నా కూడా ఈ ఒక తాజ్మహల్ని ప్రొటెక్ట్ చేయండి, ఎందుకంటే తద్వారా రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. ఎంతోమంది వైజాగ్ నివాసులే కాకుండా బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, ఇతర దేశాల నుంచి, నేపాల్ అయితేనేమి, ఆఖరి నైజీరియా నుంచి కూడా ఇక్కడ ప్రజలు విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ప్రభుత్వం కానీ దీన్ని సంరక్షించి ఒక టికెట్ ఫేర్ పెట్టి మిగతా ప్రదేశాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చేవంటి వ్యక్తులకు కూడా మనం ఎక్కడో ఢిల్లీకి వెళ్ళవలసినటువంటి కర్మ లేదండి. మన విశాఖపట్నంలో ఈరోజు ప్రభుత్వం ఐ లవ్ వైజాగ్ అని ఋషికొండ దగ్గర ఎంతో అందంగా తయారు చేశారు. డెవలప్మెంట్, టూరిజం కూడా ముందుకెళ్ళేవంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరి ఈ తాజ్మహల్ని కూడా అంత అందంగా ప్రొటెక్ట్ చేస్తూ, సంరక్షించుకుంటూ ముందుకు పట్టుకెళ్ళేవంటి కార్యక్రమాలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఒక మినీ తాజ్మహల్ ఒక అందంగా, వైభోగంగా కనపడేవంటి అవకాశం కూడా ఉంటుంది. సో మేము ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ నుంచి సీఎం గారికి లేఖ రాస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా వెలగపూడి రామకృష్ణ పూర్తిగా విఫలమయ్యాడండి. మరి ప్రభుత్వం కంటి దృష్టికి తేవలసినటువంటి బాధ్యత ఎమ్మెల్యేది, కానీ వెలగపూడి రామకృష్ణ ఒక ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలుగా ఈ ఒక నల్లబడిపోతుంది, చెదలు పట్టేస్తుంది, ఎవరు కూడా పట్టించుకోలేనివంటి పరిస్థితుల్లో ఉండేవంటి విశాఖ తాజ్మహల్ని ఈరోజు నేను సీఎం గారికి లేఖ రాస్తూ ప్రజాప్రస్థానం పార్టీ నుంచి అప్పీల్ చేసేవంటి కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, ఈ ఒక తాజ్మహల్ని ప్రొటెక్ట్ చేస్తూ రేపు రాబోయే తరాలకు కూడా ఇంత అందమైనటువంటి తాజ్మహల్ మన విశాఖపట్నంకి ఏ రకంగా మనం తక్కువ లేవండి. ఇంత అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ చెత్తలు పడేసి అది ఒక గార్బేజ్ గంట చెత్తగా తయారు చేసినటువంటి పరిస్థితి మనకి కర్మ వద్దు. ప్రభుత్వం కంటి దృష్టికి
ఐడ్రీమ్ మీడియా ద్వారా నేను పట్టుకెళ్ళేవంటి ప్రయత్నాలు కూడా చేస్తూ జగన్ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని విశ్వాసంతో నమ్మకంతో నేను ఎదురుచూపు చూసేవంటి కార్యక్రమం చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది విశాఖ తాజ్మహల్పై చాలా సుదీర్ఘ సమస్యలు పోరాడుతూ ఉన్నాయి. అంటే ఇది అనవసరంగా ఇది పురాతనమైన ఒక ప్రేమపూర్వక చిహ్నం. దీన్ని పూర్తిగా భూమిలో కలిసిపోకుండా దీన్ని కాపాడగలిగితే చాలా బాగుంటుంది అన్న భావన అయితే చాలామందిలో ఉంది. అయితే ప్రైవేట్ ప్రాపర్టీ కావడం, వాళ్ళు ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో ఇప్పటికే రాజవంశీయులు కావడం వల్ల వాళ్ళంతా కూడా చాలామంది చనిపోయారు. ఇప్పటి తరం అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న ఆ కుటుంబం ఇంత ప్రేమపూర్వక చిహ్నాన్ని, ఈ స్థలాన్ని ప్రభుత్వానికి కనుక అప్పగించినట్లయితే దీన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మెయింటైన్ చేయడానికి బాగుంటుంది. అలాగే చాలామందికి దీని తాలూకా విలువ ఏదైతే తాజ్మహల్ లాంటి దాంతో సమానమైన ఇలాంటి మినీ తాజ్మహల్ని చాలామందికి పర్యాటకులకు వివరించే అవకాశం ఉంటుందన్న భావన అయితే చాలామందిలో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.